ఫస్ట్ క్వశ్చన్, మీ ట్విన్సా? నిషా అండ్ మీ? నో నో నో, నిషా మీ కాకుండా ఇంకొకరు ఉన్నారు. చందమామ, ఆ చందమామ, ఈ చందమామ, రెండు ట్విన్స్. పట్టు చీరల్లో చందమామ, ఏడు మందిల్లో పెన్నెలమ్మ. ఐ రియల్లీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. వాట్ ఎ కూల్ ఇంటర్వ్యూ. వై యు డిడ్ మేక్ మీ టు ఇంటర్వ్యూ విత్ హిమ్ బిఫోర్? అరే రే, ఇది రోజు ఏంట్రా? నా పొలంలో మొలకల చాయ్. సీరియస్లీ, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ముద్దపప్పు, ఆవకాయ. లేడీస్ ఫస్ట్. లేడీస్ నా, అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. ఓకే. పట్టు చీరల చందమామ. చీర్స్ వెజ్ కొకరే. చీర్స్ మ్యామ్. వావ్, ఏంటిది? నెక్స్ట్ టైం ఐమ్ కమింగ్ విత్ యు ఫర్ ఫుడ్ ట్రయల్స్. ఎంతకన్నా బెస్ట్ రెస్టారెంట్ కాల్ మీ అప్ అండ్ టేక్ మీ విత్ యు. మష్రూమ్ గజ్జికాయ బ్రెడ్. గజ్జికాయ కాదు, కజ్జికాయ. కజ్జికాయ, కజ్జికాయ, మష్రూమ్ కజ్జికాయ. వెరీ నైస్. ఏమీ హరీలో లేదు ఈ ఇంటర్వ్యూ. చాలా బాగుంది అనే. చాలా అనా, ఇంకా రెండు ఐటమ్ చేసి రండి అనా. దో తేజ, దో టేస్టీ తేజ. థాంక్యూ సో మచ్ మ్యామ్. కా డాలి, ప్యూర్ వెజ్ వీడియో చేయటం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. రియల్లీ యమ్మీ. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. మై డన్ దిస్ 2 times. ఇప్పుడు 7-8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11-12 ఆకలేదు. నేను 11-12 ఐ డోంట్ సీ ఇట్. నో, ఐ స్లీప్ బై 10. సెకండ్ డిన్నర్ ఏంటి? ఏది ఉంటే అది, ఏది దొరికితే అది. వీడు మనిషా. వావ్, బిర్యానీ అనాల్. టూ ఓ క్లాక్ ఆల్సో బిర్యానీ. వై డూ పీపుల్ గెట్ జూమ్డ్ ఇన్ టు అట్ వెడ్డింగ్స్ వెన్ దే ఆర్ ఓన్లీ ఈటింగ్? దట్ ఈస్ సాటిస్ఫైయింగ్. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను మనల్ని అడిగింది, రేపు పుట్టుకరోజు వెడ్డం రా, మా మొఖాలు కాదు అని చెప్పాను అడిగా. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఫుడ్ కోమాలో ఉన్నాను. ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్ లోనే ఉన్నారు మేడం. వెరీ నైస్, సో మచ్ ఫన్. ఐ ఓన్లీ వాచ్డ్ యువర్ యు ఆన్లైన్ బట్ ఐ నెవర్ మెట్ యు ఆర్ డన్ దిస్ బిఫోర్. Yes ma'am. బట్ పక్కా ఫ్రమ్ నౌ ఆన్ విల్ డు ఇట్ ఆల్ ది టైం. థాంక్యూ. ఎనీ న్యూ రెస్టారెంట్ యు హావ్ టు టెల్ మీ. డెఫినెట్లీ. ఐల్ బి యువర్ ఫుడ్ పార్ట్నర్. Hello and welcome to Tasty Teja. Fill the rest of food with fun. Ela unnaru, baunnara? I am super excited because I am with Kajal Agarwal garu. Madam garu, thank you so much for accepting this video with Tasty Teja. I am very happy to be a part of your video, Teja. థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మీతో వీడియో చేయడానికి. ఛానల్ ఫస్ట్ పెట్టినప్పుడు నుండి నేను చేస్తే కాజల్ గారు ఒకసారి వీడియో చేయాలనుకుంటున్నా. ఫైనల్ గా సత్యభామ వల్ల ఫైనల్ ఒక స్పెషల్ మూవీ కోసం ఒక స్పెషల్ వీడియో. అదే, దట్ ఈస్ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. అండ్ సత్యభామ మూవీ కోసం మా కాజల్ అగర్వాల్ గారు మా టేస్ట్ దగ్గరకు వచ్చి ఆసమ్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నారు. మేడం, మనం ఫుడ్ టేస్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ మేడం. ఒక 2-3 క్వశ్చన్స్ యాజ్ చీజ్ కొట్టేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు ట్విన్సా? నేను అండ్ హూ? ఎవరు? మీరు ట్విన్సా అని అడుగుతున్నా బేసిక్గా. నిషా అండ్ మీ? నో నో నో, నిషా మీ కాకుండా ఇంకొకరు ఉన్నారు. ఎవరు? చందమామ, ఆ చందమామ, ఈ చందమామ, రెండు ట్విన్స్. మా ఆవులుగా ఉండదు. పట్టు చీరల్లో చందమామ, ఏడు మందిల్లో పెన్నెలమ్మ. నన్ను సీరియస్లీ మేడం, మీరు ఆ మూవీలో అక్కడ చూసినప్పటి నుంచి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు, అందులో నేను ఒకటి మేడం. థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ఎఫర్ట్ నాతో, ఒక కొత్త జానర్ ట్రై చేస్తాను, ఒక చాలా యునీక్ రోల్ ఉంది అండ్ నా కోసం చాలా స్పెషల్. అండ్ టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము మేడం. బేసిక్గా మీరు, మీకు చాలా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా ఆఫర్స్ వచ్చినాయి, బట్ పర్టికులర్గా ఈ మూవీ ఓకే చేయడానికి కారణం ఏంటండి? వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ సత్యభామ? ఒక చాలా స్పెషల్ క్యారెక్టర్. తనకి ఫియర్స్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, పవర్ ఉంది, కానీ ఒక వల్నరబిలిటీ, ఎమోషన్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా కంపాషన్ ఉంది. మీరు చెప్పినంత అర్థమైంది. ఒక చిన్న డౌట్ మేడం, వనరబిలిటీ ఏదో అన్నారు అంటే? అంటే సాఫ్ట్ కూడా, అమ్మాయి సాఫ్ట్ కూడా ఉంది. ఓకే, సత్యభామ సాఫ్టా, మీరు సాఫ్టా? రెండు. సత్యభామ చూసే సాఫ్ట్ లేదు మేడం. మీరు సినిమా చూడండి. ట్రైలర్ కూడా సాఫ్ట్ ఉంది. ఓకే డన్, లెట్స్ స్టార్ట్. వస్తున్నాయి మనకి ఐటమ్స్. ఇది వెజ్ కుర్కురే. మీరు బేసిక్, మీరు ప్యూర్ వెజ్ అంట కదా మేడం? అవునండి. మీరు బాగా వంట చేస్తారా? వంట, కుకింగ్? నేను వంట చేస్తాను అండ్ నేను నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను. బట్ తినరు? కాదు.
ఓన్లీ కుకింగ్ వాడికే? కుకింగ్ హస్బెండ్ కోసం. ఓకే మేడం, మీరు వెజ్లో ఏది బాగా కుక్ చేస్తారు? పనీర్ మఖని. పన్నీర్ మఖని, ఓకే. పన్నీర్ కూడా వస్తుంది ఆన్ ద వేలో. నాన్ వెజ్ లో ఏది కుక్ చేస్తారు? బటర్ చికెన్. బటర్ చికెన్, రెండు బటర్ బటర్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ వెజ్జే తెప్పిస్తున్నాను, ఒకసారి టేస్ట్ చేయండి మేడం. వెజ్ కుక్కరీ. చీర్స్ మ్యామ్. అబ్బా క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ చందమామ. ఎస్ అరే టైటిల్ ఇది రా ఫిక్స్. వావ్, ఏంటిది? టామరిండ్. టామరిండ్ కాదు మేడం. మేడం దీంతో పాటు ఇంకా వస్తున్నాయి ఐటమ్స్. మీరు బాగా వెజ్లో ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి మేడం? నాకు సింపుల్ హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. యూజువల్గా నేను డైట్లో ఉన్నాను. డైట్లో ఉన్నాను, అవునండి. సో కానీ నా చాయిసెస్ ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా ఉంది నాకు. సో నా చాయిసెస్ ఆ హెల్దీ చాయిసెస్. నాకు స్పినిచ్ చాలా ఇష్టం. స్పినిచ్ అంటే హిందీలో పాలక్, మీకు తెలుసు. తెలుగులో ఏంటి స్పినిచ్? పాలకూర. ఓ మేడం తెలియదు కాబట్టి నేను చెప్పినా, ఓకే. పాలకూర, పాలకూర. సో నాకు పాలక్ చాలా ఇష్టం. నాకు ఫైబరస్ వెజిటబుల్స్ చాలా ఇష్టం. బ్రాకలీ, కాలీఫ్లవర్, క్రూసిఫరస్ వెజిటబుల్స్. ఏంటి అన్ని కూరగాయలే అవన్నీ? భెండి, నాకు బెండకాయ చాలా ఇష్టం, సోరకాయ చాలా ఇష్టం. ఓకే డన్ మేడం. నాకు మీరు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంది డైట్ సీక్రెట్ ఒకసారి చెప్తారా? ఎందుకని అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా అసలు సేమ్ అంతే ఉన్నారు మేడం. నేనేమో నెల నెలకి పెరుగుతున్నాను. ఐఎమ్ ఇంప్రూవింగ్ మేడం, డైలీ డైలీ ఐఎమ్ ఇంప్రూవింగ్, బట్ యు ఆర్ మెయింటైన్. బట్ యు హావ్ ద బెస్ట్ జాబ్, ఎందుకంటే యు ఈట్ యమ్మి ఫుడ్ హ్యాపీలీ. But seriously, next time I'm coming with you for food trials. Entakanna best restaurant, call me up and take me with you. Ha, 150 plus restaurants in Hyderabad. Meeku ekkada ye item kavalo chepte nenu cheppestha. Wow, best place meeru recommend cheyandi naaku kuda. Obviously, definitely ingana ippudu chebutna madam diet secret madam. Seriously, what do you eat ippudu present? What you are? I start my day with hot water and lime. With a little bit of cinnamon. Cinnamon ante dalchini. తెలుసు 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 కదా. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. ఓకే, దెన్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఐ ఈట్ ఎగ్స్. సో ఎగ్స్, టోస్ట్ అండ్ స్పినిచ్. ఇది నా సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఎర్లియర్ ఐ యూస్ టు హ్యావ్ జువారీ రోటీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెడ్. నౌ ఐ హ్యావ్ సావర్డో బ్రెడ్ ఆర్ జువారీ రోటీ, వాట్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ అండ్ ఈజీ టు మేక్. అది తర్వాత ఐ హ్యావ్ లంచ్ డైరెక్ట్లీ. ఇన్ ద మిడిల్ ఇఫ్ ఐమ్ వెరీ హంగ్రీ, ఐ ఈట్ అ ఫ్రూట్. లంచ్ మే వాట్ ఈస్ యువర్? పప్పు, వెజిటబుల్, రైస్, అంతే. సింపుల్ సింపుల్. కొంచెం ఆవకాయ. ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ కూడా చెప్పారు మేడం. ఓకే, వెరీ ఇట్స్ కమింగ్, ఎక్సలెంట్. సో ఇది అంతా కొంచెం లిటిల్ లిటిల్ ఐ హ్యావ్ అండ్ బ్యాలెన్స్ చేస్తాను. అది తర్వాత టీ విత్ సమ్ సంథింగ్ లైట్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ పోహా ఆర్ లిటిల్ బిట్ ఉప్మా, కొంచెం ఒక చిన్న like 100 grams. Okay, yes, that much. Then I have soup and then I have a light dinner. Light ante avunandi pesaratu with vegetables. Dinner only you did one time madam? My dinner is two times. Really? How? Ippudu 7 8 tinnanu ankonde late night 11 12 aagaledu. Nenu 11 12 I don't see it. No, I sleep by 10. How I will eat again at 11 12? Idi 10 ku padukunte manaku second dinner undadu. నేను మనకి 10-11-12 అయితే కూడా సెకండ్ డిన్నర్ ఉంటుంది మేడం. ఓకే, సెకండ్ డిన్నర్ ఏంటి? ఏది ఉంటే అది, ఏది దొరికితే అది. వీడు మనిషా. వావ్, బిర్యానీ అనాలి. 2 o'clock ఆల్సో బిర్యానీ మేడం. యాక్చువల్ మై డైట్ నౌ చేంజ్ మేడం. ప్రీవియస్లీ ఐ యూజ్డ్ టు ఈట్ 4 times ఏడే దట్ 4 times ఫుడ్ ఓన్లీ. బ్రేక్ఫాస్ట్ ఫుడ్ పులిహార. ఐ లవ్ పులిహార. సీరియస్లీ, చిత్రాన్నం ఇస్ రెడీ కమింగ్. చూసారా మీరు చెప్పే అన్ని ఐటమ్స్ చెప్పేసాను ఇక్కడ, అన్ని వస్తున్నాయి. ముద్దపప్పుకాయ, చిత్రాన్నం. మీకు నా టేస్ట్ ఆల్రెడీ తెలుసు. ఫాలోయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ మేడం, వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. తెలుసుకోపోతే అట్ట మీ ఇష్ట ఇష్టాలన్నీ తెలుసుకొని ఐటమ్సే ఆర్డర్ ఇచ్చాం మేడం. అండ్ మధ్య మార్నింగ్ పులిహార మేడం, ఆఫ్టర్నూన్ ముద్దపప్పు ఆవకాయ రైస్. ఓకే, ఈవినింగ్ టైమ్ ఆలు ఆలు ఇది, ఇక నైట్ టైం లేట్ నైట్ అయింది ఇక బిర్యానీ మేడం. డిన్నర్ మై ఫస్ట్
కింగ్ సైజ్ స్ప్రెడ్ కింగ్స్ టేస్టీ స్ప్రెడ్ విత్ టేస్టీ తేజ మేడం. దిస్ ఈస్ మై ఫస్ట్ డిన్నర్. దిస్ నాది రెండు, టుమారో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లేదు లేదు, వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీ ఐటమ్ హియర్ అండ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ కడలీలో వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఫేమస్. మీరు నాన్ వెజ్ తిన్నారని ఓన్లీ వెజ్ తెప్పించాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా సెకండ్ డిన్నర్ నాన్ వెజ్. ఓకే ఓకే డాడ్. అండ్ ఫస్ట్ మేడం మీకు ఇది మీకు ఇష్టమైన లుక్స్ వెరీ గుడ్ హా, చూస్తానికి బాగుంది. వన్ ఐటమ్స్ ఫర్ యూ. దిస్ సాస్ ఇస్ వాట్ కెన్ ఐ హావ్ ఇట్ ఫుల్లీ హావ్ మేడం. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్? హే, ఫేవరెట్ ఫుడ్ అడిగితే చెప్తాను మేడం. ఫేవరెట్ ఫుడ్ రీసెంట్ టైమ్స్లో నల్లీ ఘోష్ బిర్యానీ మేడం. నల్లీ ఘోష్ మటన్ బిర్యానీ, దట్ ఈస్ సూపర్ మేడం. అండ్ ఎవర్ గ్రీన్ ఈస్ ఆలు, మా అమ్మ చేసిన ఆవులు. ఎట్లాగైనా చేయని మా అమ్మ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఆలు అండ్ సాంబార్ మిక్స్ నెక్స్ట్ లెవెల్ చేసింది మా అమ్మ. ఎట్లా పన్నీర్ టిక్క సూపర్ మేడం. ఇప్పుడు మన సత్యభవన్ దగ్గరికి వస్తే యాక్షన్ సీక్వెన్స్ చూశాను మేడం. యాక్షన్ సీక్వెన్స్ దట్ టు వితౌట్ బాడీ డబుల్ మీరే మొత్తం చేశారని చెప్పి కూడా విన్నాను. అవునండి, నాకు అనిపించింది బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న హీరోయిన్లు కూడా బాడీ డబుల్ అంటే ఓకే యాక్సెప్ట్ చేసేస్తామన్నాను. ఇప్పుడు మీరు అడిగితే ఆబ్వియస్లీ మీరు చేయొచ్చు. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? నాకు నా కోసం రీఇన్వెన్షన్ చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నాను వెర్ ఐ ఫీల్ ఐ వాంటెడ్ టు డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ కొత్త సినిమా ట్రై చేయాలి, చాలా రెస్పాన్సిబిలిటీ, ఎక్వా రెస్పాన్సిబిలిటీ కావాలి నాకు. లక్లీగా ఆ టైంలో నాకు సత్యభామ స్క్రిప్ట్ దొరికింది అండ్ శశి గారు హిజ్ ఎంటైర్ టీమ్ అంత స్టోరీ నరేషన్ చెప్పనే టైంలో ఐ లవ్డ్ ఇట్ రైట్ దేర్ అండ్ దెన్. ఐ వాజ్ లైక్ ఐ యామ్ 100% డూయింగ్ ఇట్ కన్ఫర్మ్డ్. ఐ హవ్ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై యాక్షన్ యాజ్ అ జానర్. ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఐ లైక్ ద టీమ్, స్క్రిప్ట్ చాలా బాగుంది, యాక్షన్ కూడా ఉంది, దిస్ ఇస్ పర్ఫెక్ట్. రిస్క్ చేస్తారు, ఇట్స్ వర్త్ ఇట్ కదా. ట్రైలర్లో చూస్తేనే మాకు అనిపించింది మేడం, పైన కొడుతున్నారు కొడుతున్నారు. ఓ అమ్మ కాజల్ గారేనా, నేను రెండు సార్లు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన మేడం మేడం ఫిక్స్ ఫిక్స్ అనుకున్నాను. కానీ చాలా చాలా కష్టం. ఐ అది అందుకే అడిగాను. యా, ఇట్ వాస్ రియల్లీ డిఫికల్ట్, చాలా ఛాలెంజింగ్ ఉంది. ఫైటింగ్ లో అయ్యి అంత స్టంట్స్ నేను అదే చెప్పారు నాకు. నేను అడిగాను దాని గురించి, మేడం గారు ఓన్ గా చేశారంటే నేను షాక్. ఓ అమ్మ మేడం గారు ఎందుకు ఇంత రిస్క్ చేశారు, నేను అదే అడుగుతాం అనుకున్నా మిమ్మల్ని, అందుకే అడిగాను మిమ్మల్ని. బట్ మీరు నచ్చి చేశారు అని చెప్తారు. రిస్క్ లో ఫన్ ఉంది కదా. రిస్క్ లో ఫన్ ఉంది, ఓకే, ఏం కాలేదు కాబట్టి ఫన్ ఉందండి. నెక్స్ట్ మై సజెషన్ మేడం, యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి, డోంట్ ట్రై దిస్ రిస్క్ నెక్స్ట్ టైమ్స్. ఓకే, డన్ డన్. చేశారు మీరు ఆ జానర్ టచ్ చేశారు, చేశారు, చేయండి. రిస్క్ వద్దు మనకి. సరే డన్. నెక్స్ట్ మీకోసం కాజల్ కోసం కజ్జికాయలు, మష్రూమ్ కజ్జికాయలు. యు నో కజ్జికాయలు? నో. సే రాట్లేదే. సే అంటే కజ్జికాయలు ఈజ్ ఎ స్వీట్ మేడం, దట్ ఆంధ్రా స్టైల్ చాలా ఫేమస్. ఇప్పుడు దీంట్లో మీకు ఏం చేశారంటే ఒకటి తీసుకోండి, మష్రూమ్ పెట్టారు లోపల, మష్రూమ్ కజ్జికాయలు. ఓకే, మీ కాజల్ గారు ఇచ్చిన కజ్జికాయలు ఓకే డన్, టేస్ట్ చేస్తాను. లోపల మష్రూమ్ ఉంటుంది మేడం. సో ఇది స్వీట్ కాదు, సేవరీ. స్నో స్వీట్ సూపర్, చాలా బాగుంది. ఓ వావ్, అమ్మా కడలి థ్యాంక్ యూ సో మచ్. ఏదో సమోసం మష్రూమ్ మేడం లోపల, సూపర్ ఉంది కదా. నేను మష్రూమ్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో తిన్నా కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్లో ట్రై చేయడం. బార్ వన్, బార్ వన్ పేరు మర్చిపోయాను మేడం. బార్ వన్ అంటే రండి తీసుకోండి. వాట్ డు యు మీన్ బార్ వన్? బార్ వన్ ఆలు కాదు. దెన్ టేస్ట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ఇట్. ఏంటండి బార్ వన్ మష్రూమా? మష్రూమ్. ఇది కూడా మష్రూమేనా అన్న? మీకు ఓన్లీ మష్రూమ్సే మొత్తం పెట్టారు మేడం వీళ్ళు. బికాస్ టెక్స్చర్ ఇస్ లైక్ నాన్ వెజిటేరియన్. ఓహో, ఆ ఫీల్ వస్తుందనే. వాళ్ళు నా కోసం పెట్టారు వీళ్ళు నాన్ వెజ్ అండ్ ప్యూర్ వెజ్ వీడియో చేయటం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈస్ ద ఫస్ట్ టైం. రియల్లీ? యమ్మీ. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. ఈరోజు చాలా బాగుంది. సో గుడ్ లుక్, లుకింగ్ వైజ్ అండ్ టేస్టింగ్ వైజ్ కూడా చాలా బాగుంది.
ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏది నచ్చింది మేడం ఈ స్టార్టర్స్లో? విచ్ యూ లైక్ ద మోస్ట్? ఇది చాలా బాగుంది. పేరేంటి? కాజల్ కజ్జికాయలు మష్రూమ్ గజ్జి మష్రూమ్ గజ్జికాయ. సరే ఇది నా ఫేవరెట్. గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. కజ్జికాయ మష్రూమ్ కజ్జికాయ, వెరీ నైస్. దిస్ వీ డిడ్ ట్రై యా తేజ, వి విల్. ఓకే ఇది అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ కడాలి. కాడాలి చెప్పు. కాడాలి కాడాలి. ఎస్ కదలి కాదు కాడాలి. మేడం గారు నాకు తెలుగు నేర్పిస్తున్నారు. ఓకే కాడాలి, కాడాలిలో ఉన్నాం మేము. దానండి నెక్స్ట్ ఇది ఫైనల్ ఐటమ్ మనం. ఇది ఆ రాడిష్ కట్ చేట్ అది ఒక ట్రై చేద్దాం. వావ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ దిస్ వన్ మేడం, ఇది టాకో లాగా. అన్నా టాకో. ఆ ఓకే. సీ నేను చెప్పాను కదా టాకో, ఇండియన్ స్టైల్ టాకో. కేసడియా. కేసడియా వావ్ చాలా బాగుంది. నాకు ఈ స్టైల్ లాగా ఫ్యూజన్ ఫుడ్ చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ విత్ ట్విస్ట్. ఎస్ థ్యాంక్ యూ అండి. ఓ సారీ. దట్స్ రైట్. ఏమండి ఇదేంటి? కట్లెట్, రాడిష్ కట్లెట్. నీకు తెలుసా రాడిష్ చాలా బాగుంది కోలన్ కోసం? దేనికోసం? కోలన్. కోలన్ అంటే కూళ్ళా? కూళ్ళా కోలన్ ఏంటి మేడం? ఒక ఆర్గన్. ఏమంటే తెలీదు మేడం. బేసిక్గా నేను ఒకటి ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. మీరు ఈ ప్రమోషన్స్ అయిన తర్వాత హైదరాబాద్ వీడ్చి వెళ్ళకూడదు మేడం. స్టే ఇన్ హైదరాబాద్ అండి. ఐ ఫీల్ లైక్ సీరియస్లీ ఐ రియలీ వాంట్ టు. ఎందుకంటే సీ బట్ ఆల్రెడీ హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఎందుకంటే మై ఫస్ట్ హోమ్ కదా. అవును పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ సమ్మర్ కూడా కూల్ చేసింది తెలుసా మీ ప్రెజెన్స్. ఎండలు వేడెక్కిపోయినాయి మొన్న దాకా. ప్రమోషన్ స్టార్ట్ చేశారు మొత్తం చల్లబడిపోయాడు సూర్యుడు. మీ దాపు కదా ఇక్కడే ఉన్నాను హ్యాపీ. మేడం బేసిక్గా మిమ్మల్ని అడగాలని చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యా. ఒక్కొక్క ఐటమ్ తింటా ఉంటే ఈ టేస్ట్కి క్వశ్చన్ మర్చిపోతున్నాయి మేడం. ఇట్స్ ఓకే, ఎంజాయ్ యువర్సెల్ఫ్. తర్వాత మాట్లాడుతున్నాను. లేదు తర్వాత మీరు మళ్ళీ దొరకరు, నేను చూసేస్తాను, ఐ మీన్ అడిగేస్తాను. చాలా బాగుంది కానీ ఆయిల్ ఎక్కువ. మేడం గారు హీరోయిన్ అయిపోయారు కాబట్టి మళ్ళీ బ్రతికిపోయారు. పొరపాటున ఫుడ్ బ్లాగర్ అయ్యారు అనుకోండి అయిపోయారు. మామూలు నేను సినిమా గురించి మాట్లాడదాం అన్న మేడం గారు ఫుడ్ గురించే మాట్లాడేస్తున్నారు. ఏది ఉంటే అదే కాస్తున్నారు. ఓకే మన సినిమా ఇప్పుడు నన్ను హీరోయిన్ కంటే వాళ్ళు ఒప్పుకోలేరు అది కాస్తలే. ట్రై చేయొచ్చు, వదిలే ఇప్పుడు వదిలే. కానీ స్పెషల్ సాంగ్స్ అట్లాంటివి అని ఉంటే నేను లేడీ గడప్ చూడేశాను మేడం. ఇన్ టీవీ షోస్ జబర్దస్త్ షోలే లేడీ గడప్స్ ఆల్మోస్ట్ 200+ లేడీస్ గెటప్స్. గెటప్ చూస్తే ఓ అమ్మ హువా అని తెలుసుకుంటారు, వద్దులే కానీ. ఓకే ఓకే, మన సత్యభామ మూవీ రిలీజ్ అవుతుందండి. బేసిక్గా ఐ మీన్ మీరు రెగ్యులర్గా ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో అందరూ అడుగుంటారు నాకు ఈ సినిమా చూడాలి అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు కాజల్ గారు చెబుతున్నారు. మేము ఎందుకు చూడాలి అని చెప్పి మా సబ్స్క్రైబర్ ఎవరైనా అడిగితే ఐ వాంట్ 3 రీజన్స్ ఫ్రమ్ యూ మేడం. నేను ఫస్ట్ టైం లైఫ్లో యాక్షన్ ట్రై చేస్తాను. చాలా హార్డ్ కార్ యాక్షన్ ఉంది, ప్లీజ్ చూడండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 2 రీజన్, ఇది ఒక ఎమోషనల్ ఫీస్ట్. అలాగే లైక్ దిస్ ఉంది, దిస్ ఇస్ అ ఫీస్ట్ సిమిలర్గా, అది ఎమోషనల్ ఫీస్ట్. సో రిలేషన్షిప్స్, సత్యభామకి జర్నీ అంతే చాలా ఇంపార్టెంట్గా ఉంది స్టోరీ కోసం. 3 రీజన్, నేను ఉన్నాను. మీ రీజన్స్ చెప్పారు, నా రీజన్ చెప్తాను యాజ్ ఏ ఆడియన్గా. నా ఫస్ట్ రీజన్ కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. మీరు తాళ్ళు పెట్టుకున్నారు, మేమైతే ఫస్ట్ పెట్టుకున్నాం. అండ్ సెకండ్ది సీరియస్లీ ఐ మీన్ చాలా కొత్త జోనర్ ట్రై చేశారు మీరు, అది చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ మా థర్డ్ రీజన్ వచ్చేప్పటికి ట్రైలర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉంది మేడం, చాలా కొత్తగా ఉంది. ఈ రోజుల్లో మామూలుగా ట్రైలర్ చూసి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్లో మీది ఫస్ట్ రోలోనే ఉంది. సీరియస్లీ ట్రైలర్తో ఇంపాక్ట్, అరే ఇది చూడాలరా అనిపించేంత ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది, బట్ ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. నేను టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. అండ్ ఒకటి మీకు బర్త్డే కోసం ఒక వీడియో రిలీజ్ అయింది, పోలీసు కొడతామంటే మీరు వెళ్తారు జస్ట్ ఒకరు దెబ్బలు. అందులోనే సీరియస్లీ ఒక హీరోయిజం కనబడిందండి, చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది, అది చాలా బాగా నచ్చింది. ఇంత కొత్తగా ప్రజెంట్ చేశారు కాబట్టి తెలుగు ఆడిన ఎవరైనా కొత్తగా ఉండే ట్రై చేయాలి, చూడాలనుకుంటారు. ఈ 3 రీజన్స్ ఉన్నాయి చాలు. యాజ్ ఏ ఆడియన్గా నాకు ఈ 3 రీజన్స్ వల్ల ఆ మూవీ చూడాలనిపిస్తుంది. డన్ అండి, మనం స్టార్టర్స్తో కంప్లీట్ చేసాం. ఓకే ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది మనకి, కరివేపాకు. I like how you got to the point. Finish. Okay, done now. Chalo, let's finish.
ఓ లోటస్ యొక్క రూట్ ను పెట్టారు ఇదా యా ఇట్స్ కాల్ కమల్ కక్కడి దట్ట అంత నాలెడ్జ్ లేదండి హిందీలో కమల్ కక్కడి ఓకే తీసుకున్నాను కమల్ కక్కడి yes very interesting I love lotus root nice they've mixed asian kuda మొత్తం క్యూజిన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సీరియస్లీ కమల్ కక్కడి అనేది వాట్ యు నెవర్ హడ్ లోటస్ రూట్ నో హలో ఇంట్రెస్టింగ్ నా చిప్స్ లాగా చాలా బాగుంది సీరియస్లీ ఇట్స్ గుడ్ హలో నో స్టార్టర్స్ అయితే మేము కంప్లీట్ చేసాం నాకు ఈ స్టార్టర్స్లో బాగా నచ్చింది మష్రూమ్ కాయలు మష్రూమ్ గజ్జికాయలు అండ్ దిస్ వన్ మేడం మీది అరుణ్ ఏంటో టేస్ట్ మిస్ అవుతుంది అబ్బా ఓకే ఇదా ఇది ఓకే మీకు మూడు నాకు ఇది నచ్చిందండి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి అండ్ ఐ మీన్ స్టార్టర్స్ అయిపోయినాను నెక్స్ట్ మెయిన్ కోర్స్లో కనెక్ట్ చేద్దామా డూ డామ్ నైస్ నా రియల్లీ ఎంజాయింగ్ మై సెల్ఫ్ వాట్ అ కూల్ ఇంటర్వ్యూ వై యు డిడ్ మేక్ మీ డు ఇంటర్వ్యూ విత్ హిమ్ బిఫోర్ అరే అరే ఇది రోజు ఏంట్రా నా పొలంలో మలకల చాయ్ సీరియస్లీ థాంక్యూ సో మచ్ మ్యామ్ బేసిక్గా నేను ఒక పెద్ద ఫూడీ యాజ్ యూ కెన్ సీ యూ ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ Come, let's have half off. మీరు చేయండి ఇదిగోండి హ్యాపీ బర్త్డే కాజల్ అప్పుడు ఎటు కట్ చేయబడి కనీసం ఇడియాపన్ కట్ చేయండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే అబ్బా ఎంత అదృష్టం ఇడియాపన్ రండి మేడం ఓ గాష్ అలాగే చేయండి బ్రేకప్ బ్రేకప్ చేసుకుందాం ఇంకా రాదు డన్ అండ్ దాంట్లోకి స్పెషల్ కూరగాయల కుర్మా మేడం ఆల్ మిక్స్ వెజిటబుల్స్ కొంచెమే థ్యాంక్ యూ బట్ ఒక వెజిటబుల్ వచ్చింది మేడం మిగిలిన సరే నేను వేసుకుంటాను అది బేసిక్గా మనకి ఇది కేరళ స్టైల్ ఉంది మనకి హైదరాబాద్ చాలా రేర్ ప్లేసెస్లో దొరికింది అండ్ గుడ్ ఆథెంటిక్ ఎస్ మ్యామ్ నాకు ఇది ఇడియప్పం చాలా ఇష్టం అప్పం ఇడియప్పం రెండు డ్యామ్ గుడ్ సీరియస్లీ నాకు ఇది ఎవరు కర్రీ చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ చెఫ్ ఎవరో కానీ సూపర్ అయ్యా నువ్వు మేడం ఇప్పుడు దాకా మీరు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ట్రై చేశారు ఫుడ్లో వెళ్ళి ప్రతి చోట ట్రై చేస్తూనే ఉంటారు బాగా మీకు నచ్చిన క్యూజిన్ ఏంటి లేదా నాకు ఏషియన్ ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏషియన్ ఫుడ్ చాలా నచ్చింది జపనీస్ సుషీ కానీ వెజిటేరియన్ ఐ యూస్ టు ఈట్ నాన్ వెజ్ బట్ నౌ ఐ ఫుల్లీ స్టాప్డ్ ఇట్ ప్రీవియస్లీ యూస్డ్ టు ఈట్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ టు స్టాప్ నాన్ వెజ్ డోంట్ ఫీల్ లైక్ ఇట్ జస్ట్ జనరల్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఓకే ఏమీ రీజన్ లేదు ఏదో డివోషనల్ గానా లేకపోతే అట్లా ఏం లేదు జస్ట్ లైక్ దట్ కోవిడ్ లో డిడ్ంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నా ఇంట్లో నా అమ్మ ఇంట్లో యాక్చువల్లీ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ కుక్డ్ ఓకే మై గ్రాండ్ మదర్ ఇస్ ఫుల్ ఆన్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ నాకు పేరు మీరు చెప్పండి దాని ఇంగ్లీష్ చెప్పండి తెలుగులో చెప్తా మై గ్రాండ్ మదర్ డజన్ ఈట్ అనియన్ అండ్ గార్లిక్ ఆల్సో ఓకే అంత ఇదిగా మరి మీకు నాన్ వెజ్ ఎలా అలవాటు అయింది బికాస్ వీ యూస్ టు ఈట్ అవుట్ సైడ్ బట్ ఇంట్లో అల్లం వెల్లుల్లి కూడా వాడరంట బట్ నౌ నా హస్బెండ్ నాకు హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ వెన్ హీ యూస్ టు నో మీ ఎర్లియర్ ఐ యూస్ టు ఈట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు పెళ్లి తర్వాత ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ సో హిస్ ఏంటది మోసం కాజల్ అగర్వాల్ వాళ్ళ భర్త గారిని మోసం చేశారు ఇది సభాముఖంగా మీరు పాపం అన్ని తింటారని చెప్పి ఆయన ఇది చేయరు ఒకవేళ మేడం ఈ క్వశ్చన్ అడగాల్సింది నేను అప్పుడు మానేసి ఉంటే చేసుకునేవాడు అని చెప్పి అడగాల్సింది అప్పుడు గుడ్ ఐడియా నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి ఇటు ఉన్నారా కదా నేను ప్రీవియస్లీ మానేసి ఉంటే ఏంటి నీకు ఇదేంటి అని అడగండి దాని సూపర్ ఇదైతే నెక్స్ట్ మేడం ఇక్కడ మనకి ముద్దపప్పు ఆవకాయ సరే అదో ఫస్ట్ ఏ ట్రై చేద్దాం మేడం ఓకే విచ్ వన్ యూన్ వన్ స్పూన్ లెట్స్ ట్రై దిస్ ముద్దపప్పు ఆవకాయ షూర్ ఐ విల్ కంప్లీట్ దిస్ అండ్ ఐ విల్ ట్రై యూ టేక్ ఎ టైం కావాల్సిన టైం ఎంజాయ్ ఆబ్వియస్లీ నేను ఏమీ హరీలో లేదు ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది అనే చాలా అనా ఇంకో రెండు ఐటమ్స్ చేసినాడు అనా దో తేజ దో టేస్టీ తేజ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నెక్స్ట్ ముద్దపప్పు ఆవకాయ బాబా బాబా చూస్తుంటే ఇట్ ఈస్ టెంప్టింగ్
అండ్ దట్టు ఇందాక మీరు ముద్దబాబుకి నా ఫేవరెట్ అన్నారు కదా. లేడీస్ ఫస్ట్. లేడీస్ నా, అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. మళ్ళీ తీసుకుందాం. నేను మళ్ళీ లేదు మేడం, ఒకేసారికి టీ తీసుకుంటా. ముద్దపప్పు మర్చిపోయా మేడం. అసలు మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు. ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో విత్ కాజల్ అగర్వాల్ గారు, షూట్ ఎవర్ క్వశ్చన్స్ అని. మిమ్మల్ని చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని డైరెక్ట్ కలవలేకపోతారు. వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇదిగో ఇది పెట్టినాను జస్ట్ 2 అవర్స్ బ్యాక్ అయిపోయి. ఐ లైక్ యూ ఇన్ ట్రెడిషనల్ లుక్ మేడం, చాలా బాగుంటారు మీరు. అందుకే నేను ఆ ఫోటో కూడా అదే పెట్టుకున్నాను. సబ్స్క్రైబర్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ మేడం గారిని అడుగుతున్నాను. ప్లీజ్ ఆస్క్ వైల్ ఐ యామ్ హ్యాపీలీ ఈటింగ్ గైస్. ఫస్ట్ క్వశ్చన్ సత్యభామ గురించి అడిగారు మేడం. సత్యభామ మూవీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కొత్త 2.0 వర్జన్ ఆఫ్ కాజల్ అగర్వాల్. కాజల్ 2.0 ఇస్ లోడింగ్ ఇన్ సత్యభామ. ఒక చాలా యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఉంది, కానీ చాలా ఎమోషన్స్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మేడం హౌ వాజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? చాలా బాగుంది. చాలా బాగుంది, మాకే బాగాలేదు. లిసన్, యూ హావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ మీ. ఓకే, ఆబ్వియస్లీ అండి, భలేవాడు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మంచి ఊపు మీద ఉన్నాను ఇందా నుంచి, నేను మీకు అర్థం కావట్లేదేమో. బేసిక్గా నా వీడియో ఎప్పుడు 1.5x ఉంటుంది, ఈరోజు 2.5x ఉంది. ఊపు పెరిగిపోయింది మేడం. వావ్, వెరీ గుడ్. మేడం గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ ఇన్ తెలుగు. సరే, దిస్ ఈస్ ఫ్రమ్ యువర్ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్ వంశీ గారు అంట. ఓకే అండి, అడిగాను. డన్ 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 గైస్, డన్. ఐ నో కొంచెం డిసప్పియర్ అయ్యాను కదా. సరే, ఇప్పుడు కాదు, ఐ విల్ నౌ మేక్ అప్ ప్రాపర్ అటెంప్ట్. నౌ అపియర్, ఐ విల్ రీఅపియర్. డిసప్పియర్ అవ్వదు ఇప్పటి నుంచి, అపియరే. మేడం, మేము మీ మీద అలిగాము మేడం. అంటే అలిగాము అంటే ఏమన్నా అలిగాము, అర్థమైందా? విఆర్ ఇంగ్లీష్లో చెప్పండి అని ఎవరన్నా అలిగారు. ఎందుకు మీరు అంట మ్యారేజ్కి పిలవలేదంట? సారీ అండి, కోవిడ్ టైం ఉన్నారా, ఆ టైంలో ఓన్లీ 50 guests వల్ల 25 నా సైడ్లో, 25 నా హస్బెండ్ సైడ్లో. నా పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంది, కానీ ఎవ్రీ వన్ కుడెంట్ ఈవెన్ మేక్ ఇట్. రీజన్ ఉంది, దానికి ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ మేడం, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? అండ్ ఎప్పుడు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటానే ఉంటుంది, హౌ యు ఆర్ మెయింటైనింగ్ దట్ స్మైల్? అడిగారు ఇదిగోండి. ఓకే, కానీ అంత ట్రెండ్ ఎప్పుడు చూసినా ఎవరు ప్లెజెంట్ స్మైల్ ఇస్తూనే ఉంటారు మేడం. సీరియస్లీ, అది సో మచ్ ఆఫ్ పాజిటివ్. అది థ్యాంక్ యూ, కానీ ఐఎమ్ నాట్ రియలీ డూయింగ్ ఎనీథింగ్ టు మెయింటైన్ ఇట్. లోపలికి హ్యాపీనెస్ ఉంది, గో విత్ ద ఫ్లో, అండ్ హ్యాపీ ఫేస్ మీద కనబడుతుంది. జస్ట్ స్టే హ్యాపీ గైస్ అండ్ ఈట్ గుడ్ ఫుడ్. అరే, ప్రైమరీ రీజన్ హెల్దీ ఫుడ్ తింటే హెల్దీ స్మైల్. హెల్దీ కానీ యమ్మీ ఫుడ్ కావాలి, నంబర్ వన్ రీజన్. వాట్ వాస్ ది అదర్ క్వశ్చన్? స్మైల్. ఒక స్మైల్, మీ ఫేస్ చూస్తే ఎప్పుడు స్మైల్ ఉంటానే ఉంటుంది, ఎన్ని హర్డుల్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఫేస్ మీద స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగారు. వెరీ స్వీట్ ఆఫ్ యూ, బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ స్మైలింగ్. అంతే, ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ కమ్స్, ఇన్సైడ్లోనే వచ్చింది. ఓకే మేడం, ఐ మీన్ ఇండస్ట్రీలో, ఇది నా పర్సనల్ క్వశ్చన్, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ వచ్చినప్పుడు చాలా ఇదిగానే ఉంటుంది, నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? బికాజ్ ఇది తెలుసుకోవాలి చాలామంది, ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది అప్కమింగ్ హీరోయిన్స్ కానీ వీళ్ళు ఉన్నారు, ఐ మీన్ ట్రైయింగ్ చాలామంది ఉన్నారు, కొంతమంది డిమోటివేట్ అయిపోతాం, డిప్రెషన్లోకి వెళ్తున్నారు మేడం. నేను అది చూశాను పర్సనల్గా, మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు అటువంటి నెగిటివ్ ఫేజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఒకవేళ నెగిటివిటీని? సో నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఎస్, సో ఐ టాక్ టు మై ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఏమీ ప్రాబ్లం ఉంది నేను డిస్కస్ చేస్తాను. ఐ డోంట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్ అండ్ దెన్ లేటర్ ఫీల్ బ్యాడ్, ఇది కాదు. అడ్రస్ ఇట్ అండ్ ఫినిష్ ద మ్యాటర్. సెకండ్, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఇస్, ట్రై టు సాల్వ్ ఇట్, ట్రై టు ఫైండ్ అ సొల్యూషన్, డోంట్ బ్రూడ్ ఇన్ ద సాడ్నెస్ ఆఫ్ ఇట్. మీకు అర్థమైంది? డోంట్ బ్రూడ్, మీకు ఒకసారి చెప్పండి. ఓకే, క్లియర్గా, డోంట్ బ్రూడ్ ఇన్ దాట్, బికాస్ దాట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం. దాంట్లోనే ఉండకుండా దాని నుంచి ఓవర్కమ్ అవ్వండి అని చెబుతున్నారు. ట్రై టు ఫైండ్ అ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్. దెన్ ఇఫ్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి,
ఇట్స్ ఓకే, యూ కెన్ సీక్ హెల్ప్, ప్రొఫెషనల్తో హెల్ప్ తీసుకోండి, తీసుకోవచ్చు. సో ఇట్స్ ఓకే టు డూ దాట్, యునో, ఏమీ షేమ్ లేదు, ఏమీ డిస్గ్రేస్ లేదు, ఇట్స్ ఓకే. అండ్ డూ థింగ్స్ దట్ మేక్ యూ హ్యాపీ. ఎక్సర్సైజ్, ఫెరోమోన్స్ అండ్ డోపమీన్ చాలా హిట్ అయింది, యూ విల్ హ్యావ్ అ గ్రేట్ డే. ఫాలో అ డిసిప్లిన్, ఫాలో అ రుటీన్, ఫైండ్ హాబీస్, ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్. Go and try good food. Go by Teja's recommendations. You'll enjoy the food also. Then, just ignore people who speak rubbish. Sure. Super, super. Ante. Really, this is... ఎందుకంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి మేడం, మీరు ఎట్లా వచ్చారు ఓవర్కమ్ అనేది మేడం. వంగి బాధ. వంగి బాధ అంటే వంగి మీన్స్ వంకాయ మేడం, అంతేనా? బ్రింజాల్. హా, బ్రింజాల్. వంగి బాధ మీన్స్ దిస్ ఈస్ వంగి. ఎప్పుడు నాకు అర్థమైంది వంగి బాత్ అంటే వంకాయ బాత్ అండ్ రైస్, అంటే టమోటా బాత్ నాకు వంగి బాత్. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదండి బాబు. ఓకే, నాకు తెలిసి వీళ్ళు వంకాయ కూర ఉండేసి అన్నంలో కలిపేసి ఇచ్చేసారనుకుంటా, అదే వంగి బాత్. లుక్స్ వెరీ గుడ్, సీరియస్లీ. లుకింగ్ లుక్స్కే చాలా బాగుంది, తినంటే ఇంకా బాగుంది మేడం. ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. మిక్స్డ్ ఫ్లేవర్సా మేడం? మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి మీ ఫేస్లో, అందుకని అడిగా. ఇంట్రెస్టింగ్ కదా, డిఫరెంట్ ఫ్లేవర్. ఎస్, బట్ స్పైసీ. స్పైసీ సరిపడా మేడం. వన్ ఆఫ్ ద బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ మేడం ఇది. ఐ మీన్, ఇది తలుచుకున్నప్పుడల్లా నా ఫేస్లో నవ్వు వస్తుంది. ఐ ఫీల్ సో హ్యాపీ బై రిమైన్ దీస్ సీన్స్ ఆర్ దీస్ ఇన్సిడెంట్స్ అనేది మూమెంట్ ఏమన్నా. ఓకే, సో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ ఫుడ్. ఏంటిది, అక్కడ కనెక్ట్ అయిపోతున్నాం ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఒక నిమిషం, ఇది చాలా స్పైసీ. ఒక నిమిషం, నిజంగా స్పైసీ అనిపించింది నాకు కూడా. వంగి బాత్. సో వెన్ ఐ వాజ్ యంగర్, లైక్ అబౌట్ 5-6 ఇయర్స్ ఓల్డ్, ఐ రిమెంబర్ మై ఎర్లీ మెమరీస్ వాజ్ విత్ మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్. వీ యూస్ టు సిట్ టుగెదర్ and it was mango season, alfonso season. Correct season. Nish, my sister, my grandfather and I used to sit like a team meeting. Mangoes, fresh fresh mangoes used to come. Round table conference. Yes, and we did not even wait for the mango to get cut. Direct open, chuso half one. Okay, ellinappudu oka maadu ke mango used to be all over us, but we used to love it. Super man, ibbu ellinappudu alan maadu ke iskosta as cheese. గ్రాండ్ఫాదర్, డాటర్, గ్రాండ్ డాటర్ మేము ఆల్మీస్ కూర్చోబెట్టి ఇక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మ్యాంగోస్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ అది అయిపోయింది, ఇది ఆవకాయ వెజ్ పలావా అన్న. అమ్మా, ఇది స్పైసీగా ఉన్నాయా? మండుతున్నట్టుంది మేడం. అండ్ ఫైనల్ ఐటమ్ ఆఫ్ ద డే, ఇడియాప్పం తీసుకోండి. హ్యాపీ ఎండ్. కేక్ లాగా తీసుకోండి, మొత్తం తీసుకోండి. అది మీకు చిన్నది తీసుకోండి, నాకు పెద్ద. అమ్మా, ఇడియాప్పం పెద్ద కాదు, ద సేమ్ సైజ్. చలో, లెట్స్ హావ్ లిటిల్ గ్రేవీ విత్ దిస్. ఎస్ మ్యామ్, అప్పుడే బాగుంటుంది. అయితే చిన్నప్పుడు కూడా మీరు మొత్తం ఫుడ్తో రిలేట్ అయి ఉంటుంది. రియలీ? మీ యొక్క మెమరీస్? నా మెమరీస్ అంతా ఫుడ్లో. నా ఫ్యామిలీ ఈజ్ అ ఫుడీ ఫ్యామిలీ. ఇప్పుడే కదా మాకు తెలిసింది, ఇప్పటిదాకా మాకు తెలియదు అసలు. మీరు కూడా ఫుడీ ఏం తెలియదు. అండ్ ఇదిగో ఇందాక మీరు చెప్పారు కదా మీ డైట్ సూపర్. యు నో, ఐ ఆల్వేస్ వండర్డ్ వై డూ పీపుల్ గెట్ జూమ్డ్ ఇన్ టు అట్ వెడ్డింగ్స్ వెన్ దే ఆర్ ఓన్లీ ఈటింగ్. నోటీస్ చేశారా? ఎందుకంటే మేడం చెప్తున్నా, దట్ ఈస్ సాటిస్ఫైయింగ్. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను మనల్ని అడిగింది, రేపు ఫుడ్ క్లోజ్లు పెట్టండి రా మా మొక్కలు కాదు అని చెప్పాను కూడా అడిగే. అందుకని ఫుడ్ క్లోజెస్ చూసే మనకు కాదు మేడం, చూసే వాళ్ళకి. మనం కూడా ఫుడ్ ఏమన్నా ఎవరైనా తింటున్నా, ఈ క్లోజ్లు ఉంటున్నా కానీ వీళ్ళు చూస్తాం, అది తెలియని సాటిస్ఫాక్షన్ ఎందుకో తెలియదు. మేడం, ఇడియాప్పం కూడా ఫస్ట్ టైం నేను తింటాం. వాట్, రెగ్యులర్గా ఇడియాప్పం తినలేదు మేడం. చెన్నై వెళ్ళాను, కేరళ నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఉంది, బట్ చెన్నైలో ఇడియాప్పం తినలేదు మేడం. నా ఫేవరెట్.
బట్ ఇట్ ఈస్ గుడ్, సీరియస్లీ గుడ్. ఇది కాకుండా నాకు గ్రేవీ మిక్స్ చాలా బాగుంది, నేను ఎంత బాగుంటుంది అనుకోవాలా. డన్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ క్లోజ్ చేసే ముందు నాకు నాకు ఒక క్వశ్చన్ అబౌట్ ద మూవీ ఉంది ఫైనల్కి. అండ్ 31st మూవీ వస్తుంది, మీరేం చెప్పారు, మీరు కొత్తగా ట్రై చేశారు, కొత్త జానర్లో ట్రై చేశారు, కొత్త కాజల్ 2.1 చూడబోతున్నాం, మే 31st మూవీ చూడాలి అని చెప్తున్నారు. ఓకే, వీఆర్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, మేము యాక్సెప్ట్ అయిపోయాం. బట్ నాకేంటంటే దీని తర్వాత కంటిన్యూస్గా మీరు తెలుగు కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి అవునండి 100% కన్ఫర్మ్గా, ఇబ్బంది ఏమి లేదు, ఆల్రెడీ స్టోరీస్ నేను అప్రూవ్ చేస్తాను. అండ్ డెఫినెట్గా ఒక హిందీ ఉంది, ఒక తమిళ్ ఉంది, ఇది తర్వాత కానీ అది తర్వాత 100% తెలుగు ఇట్లా కూడా రావాలి అని నన్నండి. నెక్స్ట్ మీరు ప్రతి చేసే ప్రతి మూవీకి టెస్ట్ ఇది ఫుడ్ వీడియో కూడా ఇవ్వాలి. దానికి బ్లాక్ చేసుకుంటున్నా ఇక్కడే. నన్నండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ దేజ్. అండ్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ కడాలి, థ్యాంక్ యూ కడాలి ఫర్ స్ప్రెడింగ్ దిస్ ఆసమ్ టేస్ట్. చాలా చాలా బాగుందండి. అండ్ ఫైనల్గా మేడం 31st అయితే మూవీ వస్తుంది సత్యభామ, మీరు అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎప్పటిలాగే మన కాజల్ మేడం గారిని ఎప్పటిలాగే ఆదరించినట్టు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తెలుగు వాళ్ళు మేడం కొత్తగా వస్తుంది మూవీ, అండ్ కొత్త జానర్లో వస్తుంది, అటు మీతో వస్తుంది, తప్పనిసరిగా చూస్తాం మేము అందరం. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ చూడండి, మీ అంత ఫ్యామిలీతో చూడండి. అండ్ ఇప్పుడు నేను ఫుడ్ కోమాలో ఉన్నాను, ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్లోనే ఉన్నారు మేడం. Done, madam. Close jaise mundu, how is the interaction with Tasty Deja? Very nice, so much fun. I've only watched you online, but I've never met you or done this before. Yes, ma'am. But pakka, from now on, we'll do it all the time. Thank Any you. Any new restaurant, you have to tell me. Definitely, okay? Definitely. I'll be your food partner. Thank you so much, Andy. And thank you so much, ma'am, for coming to Tasty Deja. Satchabama movie has awesome. Man, andam chodam. And thank you so much. Bye-bye. Next week, inko manchi video lagaldam.